తన కొడుకు లోకేష్ బాబుకు మంత్రి పదవి కట్టబెట్టడం కోసం ఏపీ సీఎం చంద్రబాబు తలపెట్టిన మంత్రివర్గ విస్తరణ టీడీపీ పత్రానికి దారితీస్తుందా మంత్రివర్గ విస్తరణ తెలుగు తమ్ముళ్ల మధ్య చిచ్చు పెట్టబోతుందా మంత్రి పదవులు రాని టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీని వీడి వైసీపీలోకి జంప్ కానున్నారా ఇప్పుడు ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామం చూస్తే అవుననే అనిపిస్తుంది ఏప్రిల్ రెండున మంత్రివర్గ విస్తరణ ఉంటుంది కొత్తగా ఐదు నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలకు మరో ముగ్గురు పిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఖాయం అని వార్తలు వస్తున్న నేపథ్యంలో పదమూడు జిల్లాల్లో టీడీపీ నాయకులు అప్రమత్తమయ్యారు మంత్రి పదవుల ఆశావాహుల్లో ప్రతి జిల్లా నుంచి ఆరు నుంచి ఎనిమిది మంది పోటీ పడడం అధ్యక్షుడు చంద్రబాబుకు తలనొప్పిగా మారింది ముఖ్యంగా శ్రీకాకుళం కడప విజయనగరం తూర్పుగోదావరి జిల్లా కృష్ణా గుంటూరు కర్నూలు అనంతపురం జిల్లాల్లో మంత్రివర్గ విస్తరణ తెలుగు తమ్ముళ్ల మధ్య చిచ్చు పెట్టబోతుంది దీనికి తోడు పిరాయింపు ఎమ్మెల్యేలైన బొమా అఖిలిప్రియ ఆదినారాయణ రెడ్డి సుజయ్ కృష్ణ రంగారావులకు మంత్రి పదవి ఇవ్వడానికి టీడీపీ ఎమ్మెల్యేలు బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు కర్నూలు జిల్లాలో వ్యతిరేకత బహటంగా కనిపించుకున్న శిల్పావర్గం అధ్యక్షుడు చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహంతో ఉంది ఇక విజయనగరం జిల్లాలో వైసీపీ నుంచి ఫిరాయించిన బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావుకి మంత్రి పదవి ఇవ్వడానికి కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజుతో పాటు జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు ఎమ్మెల్యేలంతా వ్యతిరేకిస్తున్నారు ఈ మేరకు సుజాకు మంత్రి పదవి ఇవ్వద్దిని ఇస్తే పార్టీకి బీసీలు కాపులు దూరం కావడం తథ్యమని ఇలా అయితే తాము కూడా తమ దారి చూసుకుంటామని టీడీపీ ఎమ్మెల్యేలంతా స్వయంగా చంద్రబాబుకు కలిసి అల్టిమేటం ఇచ్చారు